ఇవి చాలా చాలా సింపుల్ అయిన రైసెస్, లంచ్ బాక్స్ కి చాలా బాగుంటాయి. మరి ఎందుకు లంచ్ బాక్స్ కి చాలా బాగుంటాయి అంటే, పప్పు చేయాల్సిన అవసరం లేదు, అలాగే కూరగాయగా సపరేట్ గా చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఈజీగా అన్నం అందులోనే ఉంటుంది, కూరగాయ కూడా అందులోనే కలిపేసి మొత్తం మనం ఒక సింపుల్ అయిన రైస్ చేయబోతున్నాము. ఫస్ట్ గా ఇక్కడ మనము ఈ క్యాబేజ్ ని బాయిల్ చేయడం కోసం కొంచెం వాటర్ పెట్టుకున్నాను. ఫస్ట్ గా నేను కొంచెం సన్నగా ఈ క్యాబేజ్ ని కట్ చేసుకుంటాను. మీకు రైస్ కి తగ్గట్టు మీరు క్యాబేజీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మీరు క్యాబేజ్ యూస్ చేయొచ్చు. చాలా సన్నగా చాప్ చేసుకుంటాను. క్యాబేజీ ఎక్కువగా ఇష్టపడరు పిల్లలు, పెద్దలు కూడా కొంతమంది అస్సలు ఇష్టపడరు. కానీ ఎలా తినిపించాలంటే ఇలా కర్రీ రూపంలో చేయకుండా అన్నంలోనే మిక్స్ చేసేసి ఇస్తే తెలియకుండా తినేస్తారు. మరి క్యాబేజీ ఇక్కడ సన్నగా చాప్ అయిపోయింది, అలాగే ఇక్కడ వాటర్ కూడా రెడీగా ఉంది. ఈ క్యాబేజ్ని మనం ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుందాం, ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేద్దాం. మరి ఇక్కడ క్యాబేజీ నీళ్ళల్లో వేసేసుకున్నాము బాయిల్ అవ్వటం కోసం. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేసుకుని ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది, అంత లోపల మనము ఇంకొన్ని వెజిటబుల్స్, ఇందులో గ్రీన్ పీస్, చక్కటి కాంబినేషన్ అండి. క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీ అనేది చాలా చక్కటి కాంబినేషన్, నాకు ఈ కర్రీ చాలా చాలా ఇష్టం. సో ఇందులో నేనేం చేస్తున్నానంటే, ఇంకొంచెం రిచ్గా ఉండటానికి దీంట్లో గుడ్డు కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇంకా మీరు అన్ని సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, టిఫిన్ డబ్బాలో జస్ట్ మంచిగా మిక్స్ చేసేసి టిఫిన్ బాక్స్లో పెట్టి ఇచ్చేయటమే, అంతే సింపుల్. సో మరి ఇక్కడ ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను నేను. ఉల్లిపాయ మీరు ఒక్కటి కానివ్వండి, రెండు కానివ్వండి, మీ ఇష్టం. కొంచెం రఫ్గా చాప్ చేసుకోండి, లేదా పొడుగ్గా చాప్ చేసుకున్నా పర్వాలేదు. కొంచెం ఇలాంటి రైసెస్లలో ఉల్లిపాయలు అనేవి కాస్త క్రంచీ క్రంచీగా ఇష్టము, అందుకే నేను కొంచెం పొడుగు పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలని కూడా రఫ్గా చాప్ చేసేద్దాం. సన్నగా చాప్ చేస్తే నూనెలో వేగి ఈ కూరతో పాటు వేగిపోయి చక్కగా టేస్టీ టేస్టీగా ఉంటాయి, తినేస్తే కారం కూడా అస్సలు తెలియదు. మరి ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాకపోతే నెయ్యితోనైనా కూడా మీరు ఈ డిష్ చేయొచ్చు. ఆయిల్ వేశాక ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. ఇక్కడ నేను రెడీగా పెట్టుకున్నానండి, ఇలాగే బెటర్, హౌస్ వైఫ్ కదా, అందుకే నేను ఉప్పు కారము ఏవైతే పప్పు దినుసులు ఉంటాయో పోపు వేసుకుంటామో అవన్నీ కూడా నేను ఇలాగే రెడీ పెట్టుకుంటాను. సో ఇక్కడ రెడీగా ఉన్నాయి జీలకర్ర కొంచెం, అలాగే జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ఈ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీ టేస్టీగా బాగా ఉంటుంది. మధ్యాహ్నంకి కూడా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా ఉండకుండా చాలా చక్కగా ఉంటుంది. ఇందులో మనం కాస్త సాల్ట్ కూడా వేద్దాం. కొంచెం ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఉడికిద్దాం, ఎక్కువగా కాదు, కొంచెం క్రంచీగా ఉండాలి, అలాని మరీ క్రంచీగా కూడా కాదు. ఇది ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇందులో ఇప్పుడు మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు. ఇది కావాలంటే మీరు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు ఎల్లో కలర్లో చేస్తున్నాను. అంటే ఎల్లో కలర్ అంటే పసుపు వేసే చేసుకుంటున్నాను, కారం వేయట్లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం కాస్త వేగనిద్దాం. ఇందులో కాస్త కరివేపాకు, ఇది కూడా ఒక్కసారి మిక్స్. క్యాబేజ్ గురించి ఇంకొక విషయం తెలుసుకున్నాను, క్యాబేజీ జ్యూస్ తాగితే స్టమక్ అల్సర్స్ క్యూర్ అవుతాయంట అండి. ఎప్పుడన్నా మీకు అలా అనిపించింది అనుకోండి, క్యాబేజీ జ్యూస్ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. ఇప్పుడు మనం ఇందులో ఈ క్యాబేజ్ ఉడికిపోయింది, జస్ట్ 2 మినిట్స్లోనే మనకి ఈ క్యాబేజ్ ఉడికిపోతుంది. ఇది మనం కాస్త నీళ్ళు ఉండకూడదు, అందుకే ఇది స్ట్రెయిన్ చేసేద్దాం. ఈ నీళ్ళని పడేయకుండా మీరు కావాలంటే సూప్స్ చేసుకోవటానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ క్యాబేజ్, అలాగే ఇందులో కొంచెం గ్రీన్ పీస్, ఇవి బాయిల్డ్ గ్రీన్ పీస్, నేను బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను గ్రీన్ పీస్. ఉడకబెట్టిన గ్రీన్ పీస్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, ఒక్కసారి మిక్స్ చేసేద్దాం. ఇందులో ఇప్పుడు మరికొంచెం సాల్ట్, చాలా కొంచెం వేసుకున్నాను, రైస్కి కూడా సరిపడా సాల్ట్ వేసుకోవాలి కదా. సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి,
అలాగే కాస్త గరం మసాలా. ఇందులో మీరు కావాలంటే మామూలుగా పచ్చిగుడ్డు వేసుకున్నా పొరటలాగా చేసుకోవచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు బాయిల్డ్ ఎగ్ వేసుకుంటున్నాను. పిల్లలకి బాయిల్డ్ ఎగ్ ఇచ్చామనుకోండి తినరు, పడేస్తారు కాబట్టి ఇలా రైస్లోనే వేసేసారనుకోండి గబగబా తినేస్తారు. మనం దూర్చాల్సిన అవసరం అస్సలు ఉండదు, ఇలా కట్ చేసేసుకోండి. నేను యూజువల్గా ఇంట్లో ఒక 3-4 డేస్కి సరిపడా బాయిల్డ్ ఎగ్స్ రెడీ చేసి పెట్టుకుంటాను పిల్లాడికి. మనం కూడా తినొచ్చు, రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తింటే చాలా మంచిది. మరి ఇప్పుడు అంతా మిక్స్ అయిపోయింది, సింపుల్గా చూడండి ఇందులో కలర్స్ మనకి గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, అలాగే యెల్లో కలర్. మరి ఇప్పుడు రైస్ వేస్తే మొత్తం యెల్లోయిష్ కలర్ అయిపోతుంది. ఇక్కడ నా దగ్గర రైస్ ఉడకబెట్టిన రైస్ పొడి పొడిగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది, కొంచెము పులావ్ లాగా లేకపోతే ఫ్రైడ్ రైస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో రైస్ వేసేసి ఒక్కసారి మిక్స్. ఎక్కువగా కూరగాయ వేసుకోండి, అప్పుడు మీకు చాలా చక్కగా మంచిగా ఉంటుంది తినేటప్పుడు. పొడి పొడిగా ఉండకుండా కూరగాయ ఎక్కువ ఎక్కువగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, రైస్ ఒక్కటి కుక్ చేసింది రెడీగా ఉంటే ఇలా కూర కూడా ఒక 5 మినిట్స్లో మీకు రెడీ అవుతుంది. 2 మినిట్స్ మనకి క్యాబేజీ బాయిల్ అవ్వటానికి, అలాగే ఉల్లిపాయ మరియు గ్రీన్ పీస్ వేయటానికి మరొక 2 మినిట్స్ వేగితే ఇంకా ఫినిష్. మరి రెడీ అయిన రైస్ వేసేసుకొని టాస్ చేసుకుంటే చెప్పాను కదా 5 మినిట్స్ రెడీ. మరి ఎందుకు సూపర్ మామ్? ఇలాగే ఫాస్ట్గా సింపుల్ అయిన వంటకాలు మనం ఈ సూపర్ మామ్ షోలో నేర్చుకోబోతున్నాము. మరి రెడీ అయిపోయింది క్యాబేజ్ గ్రీన్ పీస్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా సన్నగా తరిగిన క్యాబేజ్ ని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని మరొక 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఉడకబెట్టిన క్యాబేజ్ ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులో ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుని వేడి వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా పెరుగుతో కానీ అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.